రైట్. సో అదే విధంగా ఇప్పుడు కొంతమంది నెగటివ్ కామెంట్ తాను ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అరవింద్ ఒక పెద్ద బిగ్ ప్రొడ్యూసర్, వాళ్ళకి ఒక మీడియా హౌజులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళకి ఒక సెపరేట్ బ్రాండ్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఆ లెవెల్లో ఆయన ఏదైనా బయట ఏదైనా చేసి అవార్డు రావడానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంది అని చెప్పి మరికొంతమంది సోషల్ మీడియాలో అయితే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ఆ లెవెల్లో చూడొచ్చంటారా లేదా నిజంగానే దీనికి అవార్డు? చెప్తానండి, మీరు గాని నేను ఏమైనా ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టాకింగ్ అబౌట్, ఏ మెగా స్టార్ వచ్చినా సూపర్ స్టార్ వచ్చినా ఎన్ని చేసినా అంబేద్కర్ గారు అన్న ఉన్నది ఈ రేంజ్ లో, వాళ్ళని వీళ్ళు రీచ్ అవ్వగలరా? అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ అన్నది రాశారు. సో ఆయనకు సంబంధించిన మూవీ అది రాలేదని హర్టింగ్ అని వాళ్ళు ఏమన్నా లోపల లోపల చేసుకుని మూవీస్ తెచ్చారా? ఇదేం లేదు. అంబేద్కర్ లాంటి గారి గురించి ఒక మూవీ ఉండి, జై భీమ్ అంత మంచి కాన్సెప్ట్ గా ఉండి వాళ్ళకి ఆ మూవీకి రాలేదని ఒక బాధ ఉంది లోపల, అంతే. డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగటివ్ వే. రైట్. సో జై భీమ్ మూవీకి రాకపోవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? అది నిజం చెప్పాలంటే ఒక షాక్ గా ఉందన్నమాట జనాలందరికి. ఎవ్రీబడి మీరైనా నేనైనా వస్తుందని అనుకుంటాం కదండి అంత మంచి కాన్సెప్ట్ మూవీస్ కి. సో రాలేదంటే ఒక బాధ, ఏమన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చూశాను గూగుల్లో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి, అవార్డ్స్ ఎవరికి రావాలి ఎవరికి లేదు అని, దేర్ విల్ బి ఏ ప్యానల్ అని వచ్చేసింది. సో ప్యానెల్ లో ఉంటారు, ఆ ప్యానెల్ లో మెంబర్స్ ఎవరేమున్నారో చెప్పలేం కదా. ఇప్పుడు మీకే తెలుసు, టీటీడీ కూడా రెడ్డి ట్యాగ్ ఉంటేనే చైర్మన్షిప్ కూడా వచ్చింది, ఆయన ఏ క్యాస్ట్ అయినా సరే. సో అలా కూడా ప్యానెల్ లో ఏమన్నా పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా సూట్ కేసులు మనీ ఇస్తుంటే అలా ఇస్తున్నారో నాకు తెలియదండి. రైట్. మీరు అన్నట్టుగా చాలా మందికి కూడా ఈ డౌట్ ఉంటుంది, అసలు జై భీమ్ కు రాకపోవడానికి రీజన్ ఏంటి, అసలు ఈ అవార్డ్స్ ని ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎవరు ఫైనలైజ్ చేస్తారు, ఎవరి అప్రూవల్ కావాలి అనే డౌట్స్ అయితే అందరికీ ఉంటాయి. చాలా మంది మీరు అన్నట్టుగానే గూగుల్కి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, మీరు అన్నట్టుగానే ప్యానెల్ వస్తుంది. సో ఆ ప్యానెల్ వెనకాల ఉండి నడిపించేది ఎవరు అని మీరు భావిస్తారు? ప్యానెల్ వెనకాల ఉన్నారంటే ఎవ్రీథింగ్ డబ్బే నడిపించిందండి, పొలిటికల్ పవర్, డబ్బు, ఈ తప్ప ఏవి నడిపించట్లేదు సొసైటీలో. సో ఆబ్వియస్లీ పొలిటికల్ పవర్, నేషనల్ లెవెల్లో పొలిటికల్ పవర్ ఎవరిందో మీకు తెలుసు నాకు తెలుసు, అంతే. రైట్. అదే చాలా మీద పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి అందరూ ఆగిపోతున్నారు. సో ప్యానెల్ వెనకాల ఉండి నడిపించేది ఎవరు, సెంట్రల్లో ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది, సో ఆ పార్టీకి దీనికి సంబంధం ఉంది, సో కాబట్టి జై భీమ్కి ఇవ్వలేదు అని కూడా కొంతమంది సూర్య అభిమానులు కానీ వారి యొక్క మద్దతుదారులు ఆ మూవీకి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళంతా కూడా భావించే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు పుష్ప సినిమాకి ఒకసారి మళ్ళీ వద్దాము. సో ఈ పుష్పలో క్యారెక్టర్స్ పరంగా లేదంటే ఆ టాపిక్ కాన్సెప్ట్ ఏంటి, ఆ ఒక స్మగ్లింగ్కి సంబంధించి ఏ విధమైన యాక్ట్ చేశారు, విధమైన లుక్స్ ఉన్నాయి, యాక్టింగ్ ఏ విధంగా ఉంది, డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఒక అద్భుతమైన నటుడు అని చెప్పేసి ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటాము మనం అల్లు అర్జున్ని. సో ఆ విధంగా ఆయన చేసిన ఏ క్యారెక్టర్ కానీ అభిమానుల్లో లేదంటే ప్రజల్లో ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. సో ఒక వారందరినీ కూడా ప్రభావితం చేస్తారు అల్లు అర్జున్ అంటే ఆ క్యారెక్టర్ని వాళ్ళంతా కూడా అడాప్ట్ చేసుకునే పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చాలామంది పిల్లలు కూడా వాటిని చూసే ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి వారి వాళ్ళలాగా యాక్ట్ చేయడం కానీ డైలాగ్స్ చెప్పడం కానీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ సినిమా వచ్చినప్పుడు హవా అంతా కూడా పుష్పదే నడిచింది. ఒక రకంగా చెప్పాలనుకుంటే జై భీమ్ ఏ విధంగా వెళ్ళిపోయిందో ఆ తర్వాత పుష్ప వచ్చినప్పుడు కూడా చాలామంది ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ అండ్ ఈ ఇన్స్టాలో పిల్లలు కూడా చాలామంది వాళ్ళని ఫాలో అవుతూ తగ్గేదే లేదంటూ కూడా డైలాగ్స్ చెప్తూ రీల్స్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే సాధారణ ప్రజలు కూడా వీటికే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనుకోవచ్చు కదా. కరెక్ట్ అండి, మీరు చెప్పింది. మన అల్లు అర్జున్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందులో క్యారెక్టర్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దే గివెన్ దేర్ బెస్ట్ అంటున్నాను నేను కూడా, బట్ అలాంటి మూవీస్ వల్ల మన సొసైటీకి యూజ్ ఏముంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఒకనప్పుడు ఎన్టీఆర్ గారు కూడా రాఖీ మూవీ తీశారు, ఆ మూవీ తీసినప్పుడు ఎంతో మంది యువత తెలుసా ఒక వాగ్దానం లాంటివి చేసేసారు, మేము ఇలా నడుస్తాము అలా నడుస్తాము, అమ్మాయిని ఏడ్పించము. ఇప్పుడు అంతెందుకు లైవ్ ఎగ్జామ్, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్. నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి అని ఇన్ఫ్లుయెన్స్ అయిందే మూవీస్ ద్వారా. నేను మూవీస్ చూసిన ప్రతిసారి పాతకాలంలో ఓల్డ్ మూవీస్ డాక్టర్ అనగానే చేతి తట్టి ఇలా దండం పెట్టేవాళ్ళు, దేవుడి తర్వాత డాక్టరే అనుకునేవాళ్ళు. అరే డాక్టర్ అనుకుంటున్నా అని నాకు లోపల ఎల్కేజీ నుంచి నేను డాక్టర్ అయిపోవాలన్న థాట్స్ తోనే పెరిగానమాట. ఇప్పుడు ఎలా ఉంది పిల్లలకి, మూవీస్ లో ఏం చూపిస్తున్నారు, ప్రేమించుకోవడమా, లేచిపోవడమా, ఇప్పుడు స్మగ్లింగ్స్ చేయడమా, సో ఈజీ ఈజీ వేస్ కాన్సెప్ట్స్ చూపిస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు అదే. సో ఆ మూవీ కరెక్ట్ కాదు. ఇలాంటి ఒక మంచి యాక్టర్ వల్ల ఎంతో మంది కొంచెం రాంగ్ రూట్ పడుతున్నారు. మీరు ఒక మంచి కాన్సెప్ట్ మూవీ తీయండి, మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇప్పుడు సూర్య గారి ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు,
ఆయన ఫ్యాన్స్ అందరు ఈ జేబీ మూవీని ఫాలో అయ్యారా ఒక్క మాట అడుగుదాం. ఎందుకంటే మెసేజ్ అనేది వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది జనాల్లో, చెడు అన్నది తొందరగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి స్మగ్లింగ్ కాన్సెప్ట్స్ తొందరగా వెళ్ళిపోయాయి. ఈ జేబీని వెళ్ళడానికి ఎక్కడానికి వాళ్ళ బ్రెయిన్స్ కి కూడా టైం తీసుకుంటుంది. సో ఇలాంటి మన హీరోస్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అని ఒక రిక్వెస్ట్ అంతే. రైట్, అదే పుష్పకి సంబంధించి మూవీ అయితే జనాలకు త్వరగా వెళ్ళింది. మంచి కాన్సెప్ట్తో వచ్చిన మూవీ మాత్రము ఎక్కువగా జనాలకు వెళ్ళదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం రీల్స్లో ఫేస్బుక్లో వీళ్ళన్నిట్లలో చూస్తూనే ఉన్నాము. సో ఏది ఎక్కువగా వెళ్తుంది ఎక్కువగా రీచ్ అవుతుంది అని చూడొచ్చు. ఇప్పుడు పుష్ప ఒక 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ ఇట్ల విధంగా ఒక 5 మినిట్స్ సినిమా చూడగానే మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సో ఒక స్టోరీని మనం ఒక ఇమాజిన్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా జై భీమ్ సినిమాకి వచ్చేసరికి అది స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక ఆ సినిమా చూసినంతసేపు అంత కలర్ఫుల్గా మనకు కనిపించదు, సాంగ్స్ కనిపించవు, ఆ డైలాగ్స్ మాత్రమే వినిపిస్తాయి. అది కూడా చాలా నిదానంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక ఎమోషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ప్రజల్లో ఎవరు కూడా దానికి అంత అట్రాక్ట్ అడిక్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే ఈ విధంగా ఒక రేంజ్ లో ఒక సినిమా హడావిడిగా తీస్తే మాత్రమే ఎప్పుడు మన ప్రజల్లోకి వెళ్తుంది అనుకోవచ్చా? హడావిడి అని కాదండి, మన బ్రెయిన్ లో ఏమవుతుంది, మనం ఎక్కువ రిపీటెడ్ గా ఒకసారి న్యూస్ పేపర్ చదువుతాము, మొత్తం కాన్సెప్ట్ ఉండదు కదా. మనం ఎగ్జాంపుల్, నేను ట్రైనర్ కాబట్టి స్పీకర్ కాబట్టి ఇవన్నీ చెప్పే మాటలు, అదే ఒక రోజు చదువుతాం లెసన్ గుర్తుండదు, సెకండ్ డే చదువుతాం, వీక్లీ చదువుతాం, అప్పుడు బ్రెయిన్ లో పడుతుంది. సో ఇదేమవుతుంది, జైబీ మీదో ఒకసారి చూసారు వదిలేశారు జనాలు. ఈ పుష్ప ఎక్కడ చూస్తే అక్కడ తగ్గేది ఎలా అని చెప్పేసి ఇలాంటి కాన్సెప్ట్స్ ఇవే రిపీటెడ్ గా పడుతుంటే పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది నేను చెప్పేది, మనం పిల్లలకి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలనుకున్న అంబేద్కర్ లాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే అలాంటి మంచి మూవీస్ రావాలి, నాట్ లైక్ ఇలాంటి స్మగ్లర్ మూవీస్. అదొక్కటే నా కాన్సెప్ట్, అంతకు మించి ఏం లేదు.